వెల్కమ్ టు బిఎస్ఆర్ స్టడీస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాల్ ఎడ్యుకేషన్ కమిటీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ డివైజ్ బిల్డింగ్లో బెంగళూరు సంబంధించినటువంటి టీచింగ్ సంబంధించినటువంటి పోస్ట్ అనేటివి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో కర్ణాటక సంబంధించినటువంటి టీజీటీ 2, పిఆర్టీ 3 పోస్టులు ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ విత్ కన్నడ సబ్జెక్టు 3 ఇయర్స్ అనేది ఉండాలి. బీఈడి టీచింగ్ మెథడ్ ఉండాలి. హిందీ టీజీటీ పోస్ట్ ఒకటి ఉంది. సో డిగ్రీ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బీఈడి టీచింగ్ మెథడ్ హిందీ ఉండాలి. ఇంగ్లీష్ సంబంధించి టీజీటీ 3 పోస్టులు, పిఆర్టీ సో ఒక పోస్ట్ అనేది ఉంది. సో దీని కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఇంగ్లీష్ మెథడాలజీ ఉండవల్ల 3 ఇయర్స్ అనేది సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటారు. దీంట్లో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ 2 చెప్పేటటువంటి టీజీటీ పోస్ట్ ఒకటి ఉంది, ఒక పోస్ట్ ఉంది ఇక్కడ. సో బీఈడిలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ టీచింగ్ మెథడ్ తీసుకుండాలి. సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి పీఆర్టీ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి 1 to 5th class పీఆర్టీ సంబంధించినటువంటి వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉంది ఇక్కడ. సో దీంట్లో కూడా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్టులు కంప్లీట్ అయ్యే సబ్జెక్ట్స్ కాంబినేషన్ సబ్జెక్ట్స్ చదువుకొని బీఈడి చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. జాగ్రఫీ టీజీటీ 1 ఒక పోస్ట్ ఉంది ఇక్కడ. సో దాంట్లో బీఈడిలో జాగ్రఫీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ పీఆర్టీ ఒక పోస్ట్ ఉంది. దీనికి బీటెక్ సైన్స్, ఐటీ, ఎంసీఏ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ మ్యాథ్స్ సబ్జెక్ట్ విత్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే బీఎస్సీ కంప్యూటర్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సో ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ యూనివర్సిటీ పీఆర్టీ ఒక పోస్ట్ ఫిమేల్ సంబంధించి ఉంది. మ్యూజిక్ పీఆర్టీ ఒక పోస్ట్, దాంట్లో సంగీతం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వల్ల నర్సరీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ విత్ ఎన్ఐటీ మ్యాండిసరీ ఆర్ ఈక్వెంట్. సో దీన్ని తీసుకుంటే టీజీటీ పీఆర్టీ నర్సరీ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ టీజీటీ వాళ్ళకి 40 ఇయర్స్ మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీంట్లో వీళ్ళు ప్రొఫెషనల్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్లో 61,000 రూపాయలు ఉంటుంది. ఆఫ్టర్ 76,000 రూపాయలు ఉంటుంది. పీఆర్టీకి 45 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. 51,000 వీళ్ళకి ప్రొఫెషన్లో ఉంటుంది, వీరికి 61,000 ఉంటుంది. నర్సరీ సంబంధించి 40 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళ శాలరీ 33,500 అనేది ఈ సంబంధించినట్టు ఉంటుంది. సో దీనికి సంబంధించి మొత్తం 11 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు సంబంధించినటువంటి దీంట్లో టీజీడీను పీఆర్టీ పోస్టులు సంబంధించి ఉన్నాయి. వాళ్ళ యొక్క శాలరీ వివరాలు అందరూ కూడా దీంట్లో మెన్షన్ చేసామన్నమాట. నెక్స్ట్ మనం దీనికి సంబంధించి తీసుకుంటే సో దీంట్లో కంపల్సరీగా సిబిఎస్ఈను ఐసిఎస్ఈ ఎవరైతే స్కూల్లో పనిచేసింటారో వాళ్ళకే మెయిన్ ప్రియారిటీ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ కన్నడ సంబంధించి మాత్రం స్టేట్ బోర్డ్ సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇది 20 అంటే 5 ఇయర్స్ ద రిక్రూట్మెంట్ అడ్వాంటేజ్ అంటే 5 ఇయర్స్ సంబంధించి 20 పీరియడ్ ఇది. సో దీంట్లో ఆ టీజీటీ అంటే 6th class నుంచి 3rd class వరకు పాఠాలు బోధించాలి. పీఆర్టీకి అయితే 1 to 5th class అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిబిఎస్ఈలో ఆ లొకేషన్ అంటే 1 అకాడమిక్ అయితే సంబంధించి 10 మంత్స్ ఎక్స్పీరియన్స్గా వీళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్, తర్వాత టీచింగ్ మెథడ్లో 50 మార్క్స్ అనేటివి కంపల్సరీ ఉండాలి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్. నెక్స్ట్ సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు వచ్చి మొత్తము 250 రూపాయలు అది ఎగ్జామ్ ఫీజు అనేది చేయాలి. సో అప్లికేషన్ అనేది లాస్ట్ అనేది 2వ తేదీ అంటే ఫిబ్రవరి 2, 2022 స్టార్ట్ అయ్యి 22/2022కి క్లోజ్ అవుతుంది. సో దీనికి వెబ్సైట్ ఏంటంటే career.halec.co.in అనే వెబ్సైట్ ద్వారా మనము దీంట్లో అప్లై చేసుకోవాలి. ఓన్లీ జేపీజీ లేదా పీడిఎఫ్ ఫామ్లో మనము అప్లై మన ఫోటోను, సిగ్నేచర్స్, మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో దీని తర్వాత ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎగ్జాము సంబంధించి కంపల్సరీగా ఉంటుంది. ఇలా
సో రైటింగ్ టెస్ట్ బేస్ ఆధారంగా మన ఏంటంటే షార్ట్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుంటారు. ఇంటర్వ్యూ డెమో కండక్ట్ చేసుకొని తీసుకుంటారు. సో మన ఇలాంటి సో తీసుకున్న తర్వాత వారి యొక్క ప్రొఫెషన్ పీరియడ్లు తర్వాత ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ శాలరీ కూడా వారి ఇంక్రిమెంట్ అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంబంధించండి సొసైటీ.